జనవరి 10న నెల్లూరు జిల్లా కొవ్వూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన సినిమా వాళ్ళ గురించి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరము విచారకరము. ఆయన ఏమన్నాడంటే సినిమా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు, సినిమా వాళ్ళందరూ కూడా, ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చంద్రబాబు కులమే అని చెప్పి వ్యాఖ్యలు చేశాడు. ఈయన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. ఈయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి అక్కడుండే జనార్దన్ రెడ్డి, వీళ్ళిద్దరికీ హోరాహోరి ఉండేది రెండు వర్గాలు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు దాంట్లో చేరారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో రెవెన్యూ మంత్రిలా పనిచేశాడు. రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఒక సింహంలా ప్రవర్తించాడు. ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చలనచిత్ర రంగాన్ని, తరువాత తెలుగు ప్రేక్షకులను, తెలుగు ప్రజలను బాధ పెట్టడమే కాకుండా ఆ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆయన తండ్రి ఆత్మ కూడా క్షోభిస్తుంది. ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి విమర్శలు చేయలేదు. ఆయన ఎప్పుడు ప్రజారంజకమైన పాలన అందించాడు. ఈ రోజున ఒక కులము చలనచిత్ర రంగం అంటే ఒక కులానికి ఆపాదించేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి. మరి ఈయనేమి కొత్తగా శాసనసభలో ప్రవేశం కాలా? మరి 4 టర్ముల అనుభవం ఉంది. ఇలా మాట్లాడుతున్నాడంటే చలనచిత్ర రంగంలో అసలు ఎన్టీఆర్ రంగప్రవేశం చేయకముందే చెన్నైలో అక్కడ విజయవాహిని స్టూడియోస్ అని ఉండే. ఆ విజయవాహిని స్టూడియోస్ ఎవరు, దాని అధిపతి ఎవరు, నాగిరెడ్డి గారు. ఆ నాగిరెడ్డి గారి పుణ్యం వల్ల ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు పైకి వచ్చారు. కనుక చలనచిత్ర రంగంలో పేరు పొందిన ప్రొడ్యూసర్లు, ఎన్టీఆర్ సినిమాలకు ఎవరు నిర్మాత ఎవరంటే కోదండ రామిరెడ్డి. తర్వాత ప్రముఖులు, చలనచిత్ర రంగ ప్రముఖులు ఎంఎస్ రెడ్డి, ఇప్పుడు దిల్రాజు అంటున్నారు. మరి నిర్మాతల మండలి తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న ఆయన, అక్కడ నాని పేర్ని నానితో చర్చలు జరుపుతున్న ప్రముఖ నిర్మాత దిల్రాజు ఎవరు? ఆయన దిల్రాజు రెడ్డి. ఆయన నిజామాబాద్ జిల్లాకు చెందినవాడు. తర్వాత గతంలో కూడా ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు ఉన్న కాలం నుంచి కూడా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కైకాల సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ ఆయనది గుడ్లవల్లేరు గుడివాడ నియోజకవర్గంలో కౌతవరం గ్రామం. ఆయన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. విజయవాడ కోట శ్రీనివాసరావు, ఆయన సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం. ఈ కోట శ్రీనివాసరావు తెలుగుదేశం ఎమ్మెల్యేగా విజయవాడ ఈస్ట్ నుంచి కూడా తెలుగుదేశము బీజేపీ రెండూ కలిసి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. తర్వాత ఊర్వశి శారద ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు సమయంలో శోభన్ బాబుతో కలిసి నటించింది. ఆమె ఎవరు? పద్మశాలి కులస్తురాలు. ఆమె తెనాలి, ఆమె స్వగృహం తెనాలి నుంచి తదుపరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచారు. తర్వాత విశ్వనాథ్ ఎవరు? బ్రాహ్మణ సామాజిక వర్గం. విశ్వనాథ్ అనేక మంది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ప్రోత్సహించాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గం కాదా? తర్వాత పాటలలో రక్తి కట్టించి తెలుగు పాటలకి నేనే సూపర్ అనే వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా గుడివాడ పక్కనుండే చవటపల్లి గ్రామం. ఆయన ఎవరు? బ్రాహ్మణ సామాజిక వర్గం. మనము ఈ మధ్య కాలంలో అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్లో చేరటం వల్ల రెస్ట్ కోసం వెళ్ళి మనకు దూరమైన
గాన గంధర్వుడు ఎస్పి బాలు, ఆయనే సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం. శంకరాభరణం అనే సినిమా, శంకర శాస్త్రి, ఆయనెవరు? బ్రాహ్మణ సామాజిక వర్గం. ఇప్పుడు చలనచిత్ర రంగంలో అధికంగా ఉండే విలన్లు ఎవరు? రెడ్డి సామాజిక వర్గాలు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో రాజ్ యువరాజ్ అనే ఈ సినిమా థియేటర్లు కూడా రాజశేఖర్ రెడ్డి గారి బంధువులు అని చెప్పుకునేవారు. ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి గమనించవలసింది ఏంటంటే, చలనచిత్ర రంగం అంటే ఒక కులం కాదు, చలనచిత్ర రంగం అంటే ఒక హీరోలు నలుగురు కాదు, నలుగురు ప్రొడ్యూసర్లు కాదు, నలుగురు దర్శకులు కాదు, ఆ కళమ్మ తల్లి బిడ్డలు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కళమ్మ తల్లి బిడ్డలను, ప్రేక్షకులను, తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచింది. కళమ్మ తల్లికి కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, వాళ్ళు భారతదేశంలో జన్మించిన కళమ్మ తల్లి బిడ్డలు. నలుగురు ప్రొడ్యూసర్లను, నలుగురు డైరెక్టర్లను ఎర్రగా బుర్రగా కోట్లు సంపాదిస్తున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి తెలుసుకోవాల్సింది. ముందు క్షేత్రస్థాయి నుంచి వద్దాం. కొవ్వూరు నియోజకవర్గం లేదా నెల్లూరు జిల్లాలో అక్కడ సినిమా థియేటర్ల వరకు వద్దాం. సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమాకి ఫ్లెక్సీలు ముద్రిస్తారు. ఫ్లెక్సీలు ప్రింట్ చేసేటప్పుడు ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఆదాయం. ఈ ఫ్లెక్సీలను తెచ్చి అడ్వర్టైజ్మెంట్ బోర్డుల మీద అతికించే వాళ్ళకి వాళ్ళకి ఆదాయం. గతంలో పోస్టర్లు గోడలకు అంటించేవారు, వాళ్ళకి ఉపాధి. తర్వాత సినిమా విడుదలైన రోజు అభిమానులు పూల దండలు, కొబ్బరికాయలు, హారతులు, ఇవన్నీ వ్యాపారం అభివృద్ధి కాదా? సినిమా థియేటర్ ఒక ప్రదేశంలో నిర్మించడం ద్వారా చుట్టుపక్కల యొక్క ఆ ప్రాంతంలో ఉండే భూమి విలువలు పెరుగుతాయి, స్థలాల విలువలు పెరుగుతాయి. ప్రతి టౌన్లో కూడా ఫలానా సినిమా థియేటర్ సెంటర్ అంటారు. సినిమా థియేటర్ బయట అనేక మంది తోపుడు బళ్ళ మీద పెట్టుకుని ఉపాధి. తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళగానే స్కూటర్ స్టాండు, కారు స్టాండు, లోపలికి వెళ్ళిన తర్వాత క్యాంటీను, అక్కడ పనిచేసే సిబ్బంది, ఏసీ ఉంటే ఏసీ మెకానిక్లు. మరి సినిమా థియేటర్ నిర్మాణం చేసేటప్పుడు అనేక మందికి ఉపాధి. కనుక మనం క్షేత్రస్థాయిలో అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ చలనచిత్ర రంగాన్ని అవమానించడం సమంజసమైన. తర్వాత వారికి తెలవదేమో, ప్రసన్న కుమార్ రెడ్డికి తెలవదేమో, దీంట్లో చలనచిత్ర రంగంలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. దీనిపై 10 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 1979 ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు అక్కినేని నాగేశ్వరరావుని, ఎన్టీఆర్ని, రామానాయుడిని, అలాగే కృష్ణ వీళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఫిల్మ్ నగర్ అని ఇచ్చాడు. వాళ్ళకి స్టూడియోలకి స్థలాలు కేటాయించారు. అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, ప్రసాద్ ల్యాబొరేటరీస్. అంతకుముందు ఒకటే ఉండేది, సారథి స్టూడియోస్ ఉండేది, అది కూడా మూతపడింది. కనుక చెన్నారెడ్డి గారు తీసుకున్న చొరవ వల్ల వాళ్ళందరినీ ఆహ్వానించి మీరు రండి, అలాగే షూటింగ్ జరిగేటప్పుడు లొకేషన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సహకరించేవారు. తదుపరి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కూడా చలనచిత్ర రంగం ఈ రోజున ప్రపంచ దేశాలకే గర్వకారణంగా తెలుగు చలనచిత్ర రంగం ఉంది. మనము కేవలం హైదరాబాద్ టాలీవుడ్కే పరిమితం కాదు. శాండల్వుడ్కి వెళ్ళాం, చెన్నైకి వెళ్ళాం, బాలీవుడ్కి వెళ్ళాం. బాహుబలి సినిమాతో ఇవాళ ప్రపంచ రికార్డులు సృష్టించాం. ఇవాళ తెలుగు చలనచిత్ర రంగం అంటే ఏదో రెండు రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకే కాదు, పాన్ ఇండియా సినిమాలు, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం, అన్ని భాషల్లో కూడా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఈరోజు తెలుగు వారికి వచ్చింది. అది తెలుగు వారికి గర్వకారణం. ఇక్కడ హైదరాబాదు ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చి ఫిల్మ్ నగర్, కానీ ఫిల్మ్ నగర్కి ఆనుకునున్న కృష్ణనగర్, యూసఫ్ గూడాలో
ఈ చలనచిత్ర రంగాన్ని నమ్ముకున్న జూనియర్ ఆర్టిస్టులు కానీ ఈ 24 క్రాఫ్ట్స్ కళలకు సంబంధించిన వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని శ్రామిక వర్గాలు. మరి చలనచిత్ర రంగం పతనమైతే ఈ కుటుంబాలు ఏమైపోవాలి? వాళ్ళకి 10 రోజులు 15 రోజుల కంటే ఎక్కువ షూటింగులు ఉండటంలా. కనుక ఏదో 4 హీరోలను చూసి వాళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారంటే వాళ్ళని వాళ్ళు ఉండబట్టే ఈ 10 లక్షల కుటుంబాలు పోషణ జరుగుతూ ఉంది. నిర్మాతలు అనేక మంది పెట్టుబడి పెట్టి దివాళా తీసి ఇవాళ ఆస్తులు అమ్ముకున్నారు. కొంతమంది నిర్మాతలు వాళ్ళకి నిర్మాతల మండలి నెలకు 5,000 పెన్షన్ ఇస్తున్నారు. సినిమాలు తీస్తే ఇవాళ ఉన్న పరిస్థితి వాటి విజయవంతంగా ఆడే సినిమాలు 2-5%. 95% పెట్టిన పెట్టుబడి కూడా రాదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎప్పుడో 10 సినిమాలు తీస్తే 1-2 హిట్ అవుతాయి, మిగతా అన్ని ఫ్లాప్ అవుతాయి. ప్రేక్షకులు సినిమా బాగోకపోతే చూడరు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి దీన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేసి నీకు రాజకీయంగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్తో వాళ్ళు తెలుగుదేశం అనుబంధం అనే నీకు ఇబ్బంది ఉండొచ్చు. అట్లే మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో 10 మంది ఉన్నారు. దాంట్లో నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, నటీనటులు ఉన్నారు, అంతమంది ఉన్నారు. కనుక అన్ని సామాజిక వర్గాల కలయికే ఈనాడు చలనచిత్ర రంగం అని తెలుసుకోవాలి. ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాకు పోటీ కాబోతున్నాడు, బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి జనసేన అధినేత ముఖ్యమంత్రి కాబోతున్నాడనే వార్తలు బాధ కలిగించవచ్చు. కానీ మీరు రాజకీయంగా ఎదుర్కోండి, చలనచిత్ర రంగం జోలికి రావద్దు. గుడిసెలో పాముంటే గుడిసెలో ఉన్న పాముని చంపండి, అంతేగాని గుడిసెకు నుప్పంటిచ్చి పామును చంపుతాననే విధంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుభవం లేదు, ప్రభుత్వ పరంగా గతంలో పరిపాలించిన అనుభవం లేదు, పరిపాలన అనుభవం 2.5 సంవత్సరాలు నేర్చుకుంటున్నారు. ట్రైనీ పాలిటీషియన్స్ సీనియర్లుగా ఉన్న నాయకులను పక్కన పెట్టి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మరి కాకలు తీరిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చి అనుభవజ్ఞుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన రామనారాయణుడిని పక్కన పెట్టి అనుభవం లేని వ్యక్తులను ఈరోజు పరిపాలన చేయమంటున్నారు. మరి అలాగే కృష్ణా జిల్లాలో పార్థసారథి వెటరన్ ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఇటువంటి కాకలు తీరిన రాజకీయ నాయకులందరినీ పక్కన పెట్టి అనుభవ రాహిత్యంతో ఉండేవాళ్ళని వాళ్ళు ఏం మాట్లాడతారో తెలవకుండా పరిపాలన అనుభవం లేని వాళ్ళని పెడితే ఈ విధంగానే జరుగుతుంది. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.